చాలా మంది నైట్ డ్యూటీలు డే డ్యూటీలు చేసి ఆడవాళ్ళు నుంచొని చాలా ప్రెజర్ తీసుకొని తిని తినక పనిచేస్తూ చాలా ఆఫీసులో టార్చర్ అనుభవిస్తూ ఇంటికి వచ్చాక నువ్వు నాతో పడుకోలేదు నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి ఈ రకమైన టార్చర్ ఎదుర్కోలేక లేకపోతే బలవంతంగా ఈ పని చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని ఎదుర్కోలేక వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎదురై అదేంటి అది మాకు కనీసం మాకు ఈ వద్దు అనే అవకాశం కూడా లేదా నో అని చెప్పే అవకాశం కూడా లేదా అన్నప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అండి పెళ్ళైన ఆడదైన ఒక భర్తతో నో అని చెప్తే అది నోనే అంతే వద్దు అన్నప్పుడు ఇంకా అక్కడతో ఆగిపోవాలి అనేది మనం రీసెంట్గా వకీల్ సాబ్ సినిమాలో కూడా మీకు ట్రోల్ అయ్యి బాగా వినుంటారు అంటే ఎందుకంటే ఒక భార్య కట్టుకున్న భార్య వద్దు అన్న అక్కడతో ఆగిపోవాలి అది అప్పుడు ఎప్పటి నుంచో వస్తున్నదండి ఇప్పుడు ఇంకా గొప్పగా చట్టం ఏం చేసిందంటే కేసు పెడితే అది ఒక పనిష్మెంట్ అనింది అంతకుముందు చట్టం ఉంది ఎవరు కేసు పెట్టరు కేసు పెట్టచ్చా పెట్టకూడదో తెలియదు కానీ ఒక భర్తని ఎలా మేము కేసు పెడతాము ఏదో ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది వద్దు అనడానికి దానికి బయటకు పోయి బజార్ను పోయి మా అందులోనూ ఇటువంటి నాలుగు గోడల మధ్య విషయాల్ని 10 మందితో చర్చించుకోవడం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఎంత చిన్నబోతుంది అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మీరు మీ భార్యని అర్థం చేసుకోవాలి అంటే మీ భార్య ఇప్పుడు సిగ్గు విడిచి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరేదో అరెస్ట్ అవుతారని కాదండి ఒకవేళ భార్య వద్దు అంటే అక్కడ ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆవిడకి ఈరోజు ఇష్టం ఉందా లేదా ఈరోజు ఆవిడ ఏమైనా ఫాస్టింగ్లో ఉందా లేకపోతే ఈరోజు బాడీ సహకరించట్లేదా లేకపోతే ఈరోజు ఆఫీస్లో ఏదైనా స్ట్రెస్కి ఫీల్ అయిందా అని మీరు భావించి ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు ఒకవేళ ఆమెను ఇబ్బంది పెడితే ఆవిడ కేసు వేస్తుందేమోనన్న భయం ఉంది చూడండి అది మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టనివ్వదు సరదాగా మాట్లాడుకున్నప్పుడైనా అమ్మో ఏమో వద్దులే మళ్ళీ నేను కావాలని పసాలు అడిగాను అనుకో నువ్వు పోయి కేసు పెట్టావు అనుకో నా పరువు పోతుంది అనే ఒక మాట ఉంది చూడండి ఇది చాలా క్యాజువల్గా చాలా సరదాగా తీసుకోండి ఎక్కడ కూడా మ్యారిటల్ రేప్ గురించి ఏ ఆడవాళ్ళు సిగ్గు విడిచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టేది లేదండి మీరు ఒక జర్నలిస్ట్గా లేకపోతే ఒక యాంకర్గానో మీరు జెంట్ కాబట్టి ఆడవాళ్ళు బయటకు వచ్చి కేసులు పెట్టేస్తే మగవాళ్ళందరూ జైల్లోకి వెళ్ళిపోతారా అంటే ఏ ఆడది ఈ విషయాన్ని బయటికి తెచ్చి మాట్లాడరండి ఎందుకంటే పెళ్లికి ముందు రేప్ చేశారంటే ఇష్టం లేకుండా చేశారు ఇలా నా కుటుంబం రోడ్డున పడిపోయింది లేకపోతే నా పరువు పోయిందని చెప్పొచ్చు కానీ పెళ్ళైన తర్వాత నిజంగా భర్తకి భార్య మీద అధికారం ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల్లో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా ఆరోగ్య పరిస్థితిని కన్సిడర్ చేయండి సెక్స్ వర్కర్కు ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కొన్నిసార్లు నా బాడీ సహించలేకపోతుంది మీరు చేసేటువంటి సైకో లక్షణాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను ఇంకేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇది ఒక కేసు ఒక లయబుల్ యూ వాజ్ ద లయబుల్ టు పనిష్ అనే ఒక భయం వాళ్ళలో ఉంటే చాలండి ఎందుకంటే ఒక భయం ఉంటే చాలు ఆటోమేటిక్గా బాధ్యత నిర్వర్తించేస్తారు సో దాన్ని బేస్ చేసుకున్నటువంటి వచ్చిన జడ్జిమెంట్